ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చుతూ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జాబ్ క్యాలెండర్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్ లో మంత్రి మండలి సమావేశం జరిగింది. రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు మరో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. క్రీడాకారులు నిఖిత్ జరీన్, సిరాజ్ కి ఇంటి స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లని గవర్నర్ కి పంపించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే గవర్నర్ కి పంపించినట్టు వెల్లడించారు. నిజాం షుగర్స్ త్వరలోనే తిరిగి తెరుస్తామని ప్రకటించారు. దీనికోసం ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. దీనికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. యూనివర్సిటీ క్యాంపస్ నమూనాని సీఎం పరిశీలించారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. విద్యార్థులకి చదువుతో పాటు నైపుణ్యం కూడా చాలా అవసరమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులని నిపుణులుగా చేసేందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు సీఎం. ఎంత చదివినా నైపుణ్యం లేకపోతే ఉద్యోగాలు రావని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న ముచ్చెళ్ల ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు సీఎం. కొత్తగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాంతాన్ని మెట్రోతో అనుసంధానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానించేలా బీఆర్ఎస్ వాళ్లు మీమ్స్, అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఆదివాసీ ఆడబిడ్డను అవమానిస్తారా అని ప్రశ్నించారు సీఎం. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కేటీఆర్ ని కలవడంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా కనిపిస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరితే తనకు ఎలాంటి సహకారం లభించడం లేదని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోదని, అన్ని రకాలుగా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చినట్టు సమాచారం. సీఎం, డిప్యూటీ సీఎం మహిళలని అవమానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. క్షమాపణ చెప్పకుండా మళ్లీ సీఎం అలాగే మాట్లాడారని విమర్శించారు ఆమె. సభలో లేని కవిత పేరు ప్రస్తావించడం సంస్కారమా అని ప్రశ్నించారు. రేవంత్ మాటలు సీఎం పదవి హోదా తగ్గిస్తున్నాయని సబిత అన్నారు. మహిళలని అవమానించడం మానుకోవాలని హితవు పలికారు. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలని తప్పుబడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. నల్ల బ్యాడ్జ్లతో అసెంబ్లీలో బైఠాయించారు. మహిళలని అవమానించిన సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేశారు. అసెంబ్లీ నుంచి వారిని పోలీస్ వ్యాన్లో బయటకు తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవని, అలాంటివి శాసనసభలో చూడటం దురదృష్టకరమని హరీష్ రావు అన్నారు. ముమ్మాటికి సీఎం తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిందేనని, అప్పటి వరకు విడిచిపెట్టేదే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల సాగర్కి రానున్నారు. అయితే ప్రస్తుతం సాగర్ కి 4,36,000 క్యూసెక్కుల వరద వస్తుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 537 అడుగుల వరకు నీరుంది.